ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. కేవీపీ రామచంద్ర సార్ ఎలా ఉండబోతుంది? షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం, కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక రకమైన ధీమా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నాయకత్వం వహిస్తున్న పార్టీ ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పునర్వైభవానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ లక్ష్య సాధనకి దిశగా విజయవంతంగా సాగిపోతారని పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంటే ఈరోజు అలా రామకృష్ణారెడ్డి కూడా జాయిన్ అయ్యారు, అంటే ఇంకా ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పాతరం నేతలు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారు అంతా వస్తారనుకున్నారా? చాలా వరకు వస్తారు. మళ్ళీ ఇందాక మా అధ్యక్షురాలు, నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షురాలు వారు కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే అందరి కార్యకర్తలు, అందరి నాయకులు తిరిగి రావాలని ఆవిడ విజ్ఞప్తి చేశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది వారందరూ మళ్ళీ తిరిగి వచ్చి పార్టీకి పునర్వైభవం వస్తుంది. షర్మిల వెంటే ఉండబోతున్నారా? కేవీపీ రాజశేఖర రెడ్డి గారితో ఏ విధంగా ఉన్నారో, షర్మిల గారితో పాటు కేవీపీ ఉండబోతున్నారండి ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారికి ఒక మిత్రుడిగా, ఒక చేదోడు వాదోడుగా, 16 ఏళ్ల వయసు నుంచి వారు స్వర్గస్థులయ్యే వరకు ఉండటం జరిగింది. షర్మిలమ్మ గారిని, ఆమె పుట్టకముందు నుంచి నాకు ఆవిడ తెలుసు, నా కుటుంబ సభ్యురాలు. ఆవిడ నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఆవిడతో కలిసి కాదు, ఆవిడ నాయకత్వంలో పనిచేసి ఆవిడ నాయకత్వాన్ని బలపరుస్తాను. ప్రజాక్షేత్రంలో 23న ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఆపిన దగ్గర నుంచి ఆవిడ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. మొత్తంగా కూడా చెప్తున్నారు, ప్రజాక్షేత్రంలోకి 23 నుంచి షర్మిల వెళ్ళబోతున్నారని కేవీపీ రామచంద్ర చెప్తున్నారు. షర్మిల నాయకత్వంలో వెనక కాదు, షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చాలా కీలక వ్యాఖ్యలు కేవీపీ రామచంద్ర చేశారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.